నిద్ర పట్టడం లేదమ్మా. ఓ మొగుడు పిల్ల 20 ఏళ్ల నుంచి అన్యోన్యంగా ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా కత్తిరించేయాలి. ఏనుగులాగే ముసలాడు నిద్రపోవడం లేదే, ఇంత ఫోన్ చేస్తానందే ఎలా ముక్క కొట్టాలి. హలో, వర్షం వస్తుందా? ఏంటది, వర్షం వస్తుందంటావా? ఇదేమన్నా వాతావరణ సూచనా కేంద్రం అనుకున్నావా? ఇలా చూడమ్మా, రాంగ్ నెంబర్ చేయడంలో తప్పే లేదు, కానీ ఏం మాట్లాడాలి అన్న జ్ఞానం ఉండక్కర్లా. పెట్టవా మా ఫోను. ఏంటి కాకిలాడుతున్నాడు తాత? ఇలాగే రాంగ్ నెంబర్లు వస్తాయి, నువ్వు వెళ్ళి పడుకో. నేను వదిలిపెట్టేదే లేదు, రైటా రాంగ్ అన్నది తేల్చుకుని మరీ నిద్రపోతాం. మళ్ళీ ట్రై చేసి చూద్దాం. వర్షమా? ఇది ఎండాకాలం, వర్షాలేం రావు. రాంగ్ నంబర్ ఫోన్ పెట్టి. అయ్యో, మమ్మీ మాట్లాడిందే. ఫోన్ పని చేయడమే అపూర్వం, తప్పిదారి ఫోన్ పనిచేసిందో అన్ని రాంగ్ నంబర్లే వస్తున్నాయి. అమ్మా, ఇంకా మీద రాంగ్ నంబర్లు వస్తే నేను మేనేజ్ చేస్తానమ్మా. ఎలా మేనేజ్ చేస్తావు? వర్షం వచ్చినా రావచ్చు, వర్షం రాకుండా పోయినా పోవచ్చు అని చెప్పి వాతావరణ సూచనా కేంద్రాలకు సమర్థించుకుంటావా? అయ్యో, నీకేం తెలీదు, తాతయ్యను ఒక మొద్దివి. హలో, వర్షం వస్తుందా? వర్షం వచ్చేలానే ఉంది, ఒక రాబంది వచ్చి చెడగొట్టింది. అలాగా మరి వర్షం ఎప్పుడు వస్తుంది? కంగారు పడుకు, ఇంకా 2-3 రోజుల్లో వర్షం వస్తుంది. అందుకు నేను ఏర్పాటు చేస్తాను. ఓకే ఓకే, పెట్టేస్తాను. దేవి, సటన్ల దుమ్ము రేపుతుంది. ఎలాగుంది? ఎలా ఉందా వర్షం? నువ్వు ఎలా కురిపిస్తావు? మేఘాలు కన్నం పెడితే వర్షం పడుతుందని నువ్వేగా అన్నా. అయ్యో అయ్యో, ఇదంతా ఒక చిన్న తమాషాలే. సిల్వర్ ట్యూబ్స్ లో ఉన్న ఈ రహస్యం కూడా హాంకాంగ్ కి వెళ్ళాలి. గుర్రాలని షిప్ లో పంపిందండి, గొట్టాలని పార్సల్ లో పంపిందండి, నన్ను ఇంటికి పంపిందండి. నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఈ 2 గుర్రాలు కడుపును కోసి అందులో ఈ ట్యూబ్స్ పెట్టి నువ్వు కుట్టేయాలి. హాంకాంగ్ కి వెళ్లే ఈ గుర్రాలతో పాటు ఈ రహస్యం కూడా అక్కడికి వెళ్లి చేరాలి.